ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ పథకాలని కూడా ఎక్కడ సమస్య లేకుండా ప్రజలు అందేలా చూడాలని మండల స్థాయి అధికారులు సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి చల్లా శ్రీనివాస్ కుమార్ అధ్యక్షతన అన్ని ప్రభుత్వ పథకాల అమలు తీరుపై పంచాయతీ కార్యదర్శులతోనూ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో మరియు డిజిటల్ అసిస్టెంట్లతో గృహ నిర్మాణ శాఖ అధికారులతో మరియు లేఅవుట్ల ఆఫీసర్లతో ప్రత్యేక రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల తహసీల్దార్ ఇబ్రహీం ఖలీల్, మండల విస్తరణ అధికారి జవహర్లాల్ నెహ్రూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముగ్గురు అధికారులు పంచాయతీ కార్యదర్శులకు పలు సూచనలు చేశారు. అందులో భాగంగా ఇంటి పనులు ప్రతి పంచాయతీలను 90% పూర్తి చేయాలని ఆదేశించారు. స్వచ్ఛ సంకల్పం కింద చెత్త సేకరణ గురించి వివరించారు. అలాగే పంచాయతీ పరిధిలో ఎటువంటి పిటిషన్లు అర్జీలను వచ్చిన వెంటనే పరిష్కరించాలని సూచించారు. గ్రామ సచివాలయ ప్రతిరోజు సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు స్పందన కార్యక్రమం నిర్వహించి ఆ వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు మండల స్థాయి అధికారులకు పంపాలని ఆదేశించారు. అలాగే జగనన్న గృహ నిర్మాణాల గురించి సమాచారాన్ని సేకరించడం, సమస్యలు అడిగి తెలుసుకోవడం వంటి వాటి పరిష్కారాలను సూచించారు. గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారం కొమరోలు మండలంలోని ఒక పరిధిలోని పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లందరితో కూడా వివిధ అంశాలపై మండల పరిషత్ కార్యాలయంలో ఈరోజు రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. పంచాయతీ కార్యదర్శులందరినీ ఇంటి నుండి చెత్త సేకరణ గురించి, SWP షెడ్ల మెయింటెనెన్స్ గురించి, అట్లానే చెత్త నుండి సంపద ఎట్లా క్రియేట్ చేయాలి దాని మీద వాళ్ళందరితో కూడా మాట్లాడి వివరించడం జరిగింది. అదేవిధంగా వారి ప్రధానటువంటి విధేయమైనటువంటి హౌస్ ట్యాక్స్ కలెక్షన్ కూడా 90% to 100% చేయవలసిందిగా ఆదేశించడం అయింది. అట్లానే GSWS గ్రామ వార్డు సచివాలయాల్లో నమోదు కాబడుతున్నటువంటి పిటిషన్లు, అర్జీలు, వాటికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఎమ్మటే క్లియర్ చేయవలసిందిగా తెలియపరుస్తూ, అట్లనే స్పందన కూడా కార్యక్రమం ప్రతిరోజు 3 నుంచి 5 వరకు నిర్వహించవలసిందిగా తెలియపరచడం జరిగింది. స్పందనలో వచ్చినటువంటి అర్జీలన్నీ కూడా ఎమ్మటనే సంబంధిత శాఖకు పంపించి వెంటనే క్లియర్ చేయవలసిందిగా కోరడం జరిగింది. దాంతోపాటు హౌసింగ్ ప్రోగ్రామ్ కింద కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి అన్ని లేఅవుట్ల గురించి ఇంజనీరింగ్ సహాయకుల ద్వారా సమాచారం సేకరించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వారి నుంచి కనుక్కొని దానికి సంబంధించి సూచనలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైనా మరీ అసలు స్టార్ట్ కాని వాటి గురించి వాటి వివరాలన్నీ కూడా పంపించడం జరిగింది. అట్లానే బ్యాంక్ అకౌంట్లు ఏమన్నా లబ్ధిదారుకు సంబంధించిన ఏమైనా అప్డేట్ చేయవలసి ఉంటే వాటిని కూడా అప్డేట్ చేసి పేమెంట్ సక్రమంగా జరిగేటట్టు చూసుకోవాల్సింది కూడా ఇంజనీరింగ్ విభాగం వారిని ఆదేశించడం జరిగింది. అట్లానే దాంతోపాటు లేఅవుట్ ఆఫీసులు కూడా ఈరోజు ఏ లేఅవుట్లో వారికి కేటాయించబడిన లేఅవుట్కి సంబంధించినటువంటి సమాచారాన్ని అనుసరించి వారు కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్ రివ్యూ చేయడం జరిగింది. మొత్తం మీద ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మక భావించినటువంటి అన్ని పథకాలు, జగనన్న స్వచ్ఛ సంకల్పము, హౌసింగు, ట్యాక్స్ కలెక్షను, స్పందన, ఇవన్నీ కూడా సక్రమంగా ఎటువంటి లోపాలు లేకుండా జరపవలసిందిగా అందరిని ఆదేశించడం జరిగింది. వైసీపీ పార్టీలో సీనియర్ నాయకులైన